గుంటూరు పట్టణంలో గుంటూరు చీరాల రోడ్డు వైడనింగ్ వల్ల జరిగిన నష్టాన్ని వాళ్ళ మనం కళ్ళముందు చూస్తా ఉన్నాం. ఆ కుటుంబం యొక్క ఆవేదన మనం అంటే మనలాంటి వాళ్ళకు కూడా సామాన్యులకు కూడా బాధ కలిగే పరిస్థితి. రోడ్డు వైడనింగ్ చేసిన నేపథ్యంలో వచ్చిన అధికారులకి ఆ కుటుంబం విన్నవించుకోవడం జరిగింది. ఇంట్లో కోడలు ప్రెగ్నెంట్ గా ఉంది. ఈ సమయంలో మీరు ఆపితే మీరు కావాలంటే కింద కొట్టుకోండి, పైన వదిలేయండి, కోడలు ప్రెగ్నెంట్ లో ఉంది, ఇది మంచిది కాదు అని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేసిన దాన్ని పట్టించుకోకుండా పొద్దున్నే 5:30 కల్లా వచ్చి మరి అప్పటికప్పుడు అడ్డగోలుగా పడగొట్టడం అనేది మనం పట్టణంలో కానీ ప్రజలందరూ కూడా చూస్తాం. పడగొట్టే ముందేమో మీకు కావాల్సినవన్నీ చేస్తామని చెప్పి, మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి, పనులన్నీ చేస్తామని చెప్పి చెప్పి ఇప్పటికీ 50 రోజులు అవుతా ఉంది. పడగొట్టాలనుకున్నప్పుడు కావాల్సిన నిధులు తేవాలి, కావాల్సిన అనుమతులు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మీరు పడగొడతారో పడగొట్టిన వెంటనే ఆ పనులు పూర్తి చేసే విధంగా చేయాలి. మున్సిపాలిటీ దగ్గర ఉన్న డబ్బులు అడ్డగోలుగా, దానికి సంబంధించిన నిధులు అడ్డగోలుగా దోపిడీ చేయడం జరిగింది. కరెంటు లైన్స్ కోసం డబ్బులు లేవు మున్సిపాలిటీ దగ్గర, మున్సిపాలిటీ డబ్బులు కట్టాలి. ఇంతవరకు మున్సిపాలిటీ డబ్బులు కట్టిన నేపథ్యం లేదు. అంటే రోడ్డు పడగొట్టడంలో ఉన్న ఉత్సాహం తర్వాత చేయాల్సిన పనులు లేదు అనేది. రెండోది, ఆ కుటుంబాలు విజ్ఞప్తి చేసిన మాకు మేము పడగొట్టుకుంటాం, మాకు టైం ఇవ్వండి, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయనేది విజ్ఞప్తి చేసినా కూడా కనికరించకుండా అడ్డగోలుగా పడగొట్టడం కూడా ఇవాళ మరి పైనుంచి వాళ్ళు ఏదన్నా దాన్ని పని చేసుకుందామన్నా కూడా వాళ్ళ మాటలు మనం వింటే వాళ్ళు ఏదైనా పని చేసుకుంటామంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీరు చేయడానికి వీల్లేదు, పడగొట్టారు, పడగొట్టింది తిరిగి కట్టుకోవాలి కదా, కట్టుకోవాలనంటే కూడా కట్టుకోనియకుండా మున్సిపాలిటీ ఆపుతున్నట్టు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇష్టమైనట్టు పడగొడతారు, వాళ్ళు చెప్పినట్టు కట్టుకోవాలి, తప్పితే కనీసం వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితులు కూడా లేవు. చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే అదృష్టం బాగుంది కాబట్టి మరి ఆమె కింద పడి తలకు 30 గుడ్లు వేశారు, కాలు ఫ్రాక్చరైంది. అదే జరగరాన్ని జరిగితే దానికి బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేది కాదా, లేకపోతే ప్రభుత్వాన్ని కాదా, ప్రభుత్వ అధికారులది కాదా? ఇష్టారాజ్యంగా కొట్టడంలో ఉన్న ఉత్సాహం అత్యుత్సాహం అది. ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్పి మీకు కావాల్సిన ఎలా చేస్తామని చెప్పి వాళ్ళు ఎవడ అడ్రస్లు కూడా లేడు కాబట్టి వీళ్ళ యొక్క అరాచకానికి పరాకాష్ట ఈ సంఘటన అని చెప్పి స్పష్టం చేస్తాం.